Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Raghuram Krishna Raju ku CBI court lo eduru debba. Jagan bail raddu petition tiraskarana. YCP rebel MP Raghuram Krishna Raju ku Hyderabad CBI court lo gatti eduru debba tagilindi. Akramastula kesulo AP CM Jagan ku gatamlo manzuru chesina bail nu raddu cheyalantu Raghuram Krishna Raju CBI court ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ విచారణార్హం కాదంటూ CBI court తిప్పి పంపింది. అక్రమాస్తుల కేసులో CM YS Jagan కు CBI ప్రత్యేక court బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వారం వారం విచారణ జరుగుతున్నా జగన్ మాత్రం కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు కూడా పొందుతున్నారు. దీనిపై YCP rebel MP Raghuram Krishna Raju పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు. దీనిపై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం తిప్పి పంపింది. జగన్ పై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని కాబట్టి 11 ఛార్జిషీటుల్లో A1 గా ఉన్న జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్ లో కోరారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు CBI కోర్టులో పిటిషన్ వేసినట్లు రఘురామ కృష్ణరాజు నిన్న చెప్పుకొచ్చారు. జగన్ నిర్దోషులా బయటపడాలనేదే తన ఉద్దేశం అన్నారు. పార్టీని రక్షించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. సొంత పార్టీ అధినేతపై రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ ను పరిశీలించిన CBI కోర్టు విచారణ చేపట్టకుండానే తిప్పి పంపింది. దీనికి ముందు రఘురామ కృష్ణరాజు సంచలన శపథం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ CBI కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత తనకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ పై కేసులు అంతు తెల్చే వరకు ఏపీలో అడుగు పెట్టబోనని దీన్ని సర్పయాగంలా మహాయజ్ఞంలా తలపెట్టానని తనకి ప్రధాని మోడీ అండ కూడా ఉందని రఘురామ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేసి ఆయనపై కేసుల విచారణను వేగవంతం చేయాలని CBI కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత నాకు వందల కొద్దీ ఫోన్లు వచ్చాయి. వాటిలో చాలా వరకు బెదిరింపు కాల్సే. YS వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్లే నన్ను కూడా లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ల వివరాలను నోట్ చేసుకుని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయబోతున్నా. నా పిటిషన్ తో ముఖ్యమంత్రికి ప్రొసెషన్ పెరిగిపోయి అలవాటు ప్రకారం కడప బ్యాచ్లను రంగంలోకి దింపారట. అయితే నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో నేను CM జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా. నా ఒంటి మీద ఏగవాలితే మిమ్మల్ని నడివీధిలో పడేసి జనం తొక్కుకుంటూ వెళ్లే పరిస్థితి వస్తుంది. అదిగాక నాకు ప్రధానమంత్రి అండ ఉంది. నన్ను కాపాడడానికి అన్యాయాలను కనిపెట్టడానికి ప్రధాని ఉన్నారు. నా చుట్టూ జరుగుతున్న వ్యవహారాలపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నా. ప్రస్తుతం ఎన్నికల కారణంగా ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి బిజీగా ఉన్నారు. త్వరలోనే వాళ్ళని కలిసి అన్ని పోసగుచ్చినట్లు వివరిస్తా. జగన్ పై కేసుల వ్యవహారం తేలేదాకా ఏపీలో అడుగు పెట్టను అంటూ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఆయన ఈ మాటలు చెప్పిన కొద్దిసేపటికే రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ ను పరిశీలించిన CBI కోర్టు విచారణ చేపట్టకుండానే తిప్పి పంపింది.